మెదక్ జిల్లా కొల్చార మండలంలోని బీజేపీ సమావేశంలో తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని, ముఖ్యమంత్రి పరివారం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర లక్నో శాంతినగర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఐపీఎస్ అధికారి అన్నారు. బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన ఆయన సోమవారం మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పొతంశెట్టిపల్లి చౌరస్తాలోని హనుమానమ్మ గార్డెన్లో జరిగిన కొల్చారం మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఆయన కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. బీజేపీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తీరులో మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తం ప్రభుత్వ ధనాన్ని తన కుటుంబానికి దోచిపెడుతున్నారన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, రెండు పడకల గదుల ఇండ్లు పథకాలు అమలు చేయకుండా నిధులను దారిమల్లిస్తూ దోచుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే శ్రేష్ఠ తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేస్తుందన్నారు. కార్యకర్తలు ఈ 4 నెలల పాటు కష్టపడి పనిచేసి ప్రతి పోలింగ్ కేంద్రంలో 60% ఓట్లు బీజేపీకి వచ్చేలా కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సింగయ్యపల్లి గోపి, రఘువీరారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాల్దాస్ మల్లేష్ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, గోడ రాజేందర్, సంఘసాని సురేష్, కౌడిపల్లి మండలాధ్యక్షులు రాకేష్, కొల్చారం మండలాధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ సిద్ధిరామరెడ్డి, రవి, శ్రీకాంత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. चीफ मिनिस्टर के घर तक करप्शन की आज गई, उनका परिवार अंडर स्कैनर है, इन्वेस्टिगेशन चल रहा है उनका दिल्ली में, बड़े शर्म की बात है। जिस जनता ने उनको इतना वोट दिया, बीआरएस को इतने विश्वास से तेलंगाना के विकास के लिए, विकास की जगह भ्रष्टाचार में सरकारें लिप्त है, ये ठीक नहीं है। आदरणीय मोदी जी की जितनी योजनाएं चल रही है जनता उससे प्रसन्न है, फ्री में राशन मिल रहा है, किसान सम्मान निधि मिल रही है, आवास का इन्होंने वादा किया था कि 2 BHK आवास देंगे, नहीं दिया। दलितों के लिए कहा था कि जमीन देंगे, नहीं दिया। क्या चीज दिया, हर गांव में मैं देख रहा हूँ, उसका भविष्य खराब कर रही है सरकार, ये ठीक नहीं है। यू कांट प्ले विद द फ्यूचर ऑफ यूथ, युवा ही देश को आगे ले जाएगा। हमें स्कूल अच्छे देने हैं, हमें स्कूलों में सुविधाएं अच्छी करनी है, हमें स्कूलों में स्मार्ट क्लासेस देनी है, हमें युवाओं को रोजगार के अवसर देने हैं। यहाँ स्कूलों में क्या है, स्कूलों में 30,000 स्कूल में 3,000 स्कूल में बाथरूम तक नहीं दे रखे हैं इन्होंने, स्कूलों में जो है 10,000 स्कूलों में पीने का साफ पानी तक नहीं दे रखा है। शर्म की बात है।